నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో సర్దుబాటు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ధనం ఇవ్వాల్సిన చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీకు రావాల్సిన చోట ధనం రావడానికి కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాయిదాలు పడుతూ ఉంటాయి. ఆ వాయిదాలకు తగినట్టుగా మీ యొక్క ఆర్థిక క్రమాన్ని నడపడం కొంత కష్టమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. నూతనమైనటువంటి ఆర్థిక విధానాల గురించి, ఆర్థిక రాబడి గురించి ఆలోచిస్తారు. అందులో కొత్త గొప్ప ప్రయోజనాలు పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డబ్బుని సమకూర్చుకోగలుగుతారు. సమాజంలో అత్యంత ఖరీదైన వాటిల్లో విద్య కూడా ఒకటి అని చెప్పని మీరు భావిస్తారు. మేము చదువుకునే రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. సమాజం ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది. చదువుకోవాలంటే లక్షలు వేలు గుమ్మరించాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదని చెప్పని మీకు మీరుగా బాధపడతారు. లక్ష్మీ సరస్వతులకి విరోధం ఉందని చెప్పని ఒక నానుడు ఉంది. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ సరస్వతీదేవి ఉండదు, అంటే చదువు ఉండదు. ఎక్కడైతే సరస్వతీదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు, అంటే వాళ్ళకి విద్యావంతులైనా కానీ వాళ్ళకి డబ్బులు ఉండవు అనేటటువంటి ఒక సామెత మన చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం. కాకపోతే ఈ కలియుగ ధర్మాన, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితి ధర్మాన లక్ష్మీ సరస్వతులకి ఏమాత్రం విరోధం లేదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వాళ్ళకే సరస్వతీదేవి అనుగ్రహం లభించే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క మార్పుని గమనించి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దోపిడీని అరికట్టలేక ఏమీ చేయలేక అన్ని వ్యవస్థలు కుంగిపోయినాయిగా. ప్రభుత్వాలు కానీ, న్యాయస్థానాలు కానీ, లేకపోతే పెద్ద మనుషులు కానీ, ఉద్యమాలు చేసేవాళ్ళు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ ఇంతమంది ఉన్నారు. ఎవరు కూడాను ఇది తప్పు అని చెప్పని అననటువంటి పరిస్థితి ఏర్పడింది ఏమిటని చెప్పని మీకు మీరుగా ఎంతగానో మదనపడతారు. ఏదో ఒకటి అమ్మైనా సరే పిల్లల్ని చదివించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మనం పడ్డ ఇబ్బందులు వాళ్ళు పడకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా నడుచుకోలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చేయలేనటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడతాయి. అందరూ చేసే పనులు మీరు చేయటానికి ఇష్టపడరు, చేయలేరు. అదేవిధంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితి వారం చివరిలో తొలగిపోతుంది. ఏదో రకమైనటువంటి పాపులారిటీ సంపాదించడానికని పెద్దవాళ్ళని విమర్శిస్తే, వాళ్ళ చర్యల్ని విమర్శిస్తే మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పని మీరు భావిస్తారు. ఆ విషయంలో నష్టపోతారు. అందులో ఏమాత్రం ప్రామాణికత లేదు. మీకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మీరు నడుచుకోవటం అనేది మంచిది. అంతేగాని మరొకరి పరిజ్ఞానం గురించి పరోక్షమైన వ్యాఖ్యలు, ప్రత్యక్షమైన వ్యాఖ్యలు మీరు చేయటం వల్ల నష్టపోయేది మీరే. మనం ఏ పాయింట్లో ఉన్నాము, మనం ప్రారంభమైనటువంటి పాయింట్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇవాళ మనం ఎలా ఉన్నాము, ఎంతమంది మనకి సహకరించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పద్ధతిలో ఉంటే భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఫలిస్తుంది. చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతలు తీసుకోగలిగామనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది. వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను వివాహం అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించిన పురుషుల కన్నా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. విద్యార్థిని, విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నానికి ప్రారంభంలో చాలా ఆటంకాలు వస్తాయి. ఎన్నో రకాలైనటువంటి కాగితాలు, ఎన్నో రకాలైనటువంటి డాక్యుమెంట్స్ సమర్పించి ఏదో విధంగా మీరు సీటును సంపాదించుకోగలుగుతారు. సమాజంలో కుటుంబం యొక్క ప్రతిష్టని,
బంధువుల్లో కుటుంబం యొక్క ప్రతిష్టని నిలబెట్టగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని బాగా చదివి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. మీ యొక్క భావన నిజమవుతుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఈ తులారాశి వారు నలుపు ఒత్తులతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయడం చాలా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయటం చాలా మంచిది. విఘ్నేశ్వరుడు అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమాలన్నీ సజావుగా సాగిపోతాయి. ఎందుకంటే ఈ తులారాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర బాస్మతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది తులారాశి వారికే కాదు, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి వర్తిస్తుంది. మకర రాశి వారికి కూడాను జనవరి నుంచి 7 శని ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి మరో సూచన. ఈ తులారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, చాలా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి.